కడప జిల్లా బి కోడూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో 46 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి జి వర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే అధికారికంగా 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అదే విధంగా మండలంలో కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారని అలాంటి కేసులు తమ దృష్టికి రావడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అదే విధంగా మండలంలోని గ్రామాల్లో సైతం ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నామని ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అనేది తీవ్రంగా విజృంభించడంతో మన మండలంలో దాదాపు 46 కేసులు నోటెడ్ అయినాయి. ఈ కేసులన్నీ కూడా కొద్దిగా సీరియస్గా ఉండడం వల్ల కొద్దిగా మందులు ఇచ్చి మేము మానిటరింగ్ చేస్తున్నాము. ప్రజలు జాగ్రత్తగా ఉండండి, మా భౌతిక దూరం పాటించండి, మాస్క్ను ధరించండి. ఈ కరోనా అనేది ఒకరికి వచ్చిందంటే కుటుంబంలో అందరికీ వస్తుంది. కాబట్టి కరోనా వచ్చిన లక్షణాలు ఉన్నాయంటే వెంటనే వచ్చి పరీక్ష చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండండి, లేకపోతే బద్దేలు ఐసోలేషన్ సెంటర్లైనా వెళ్ళండి, అక్కడ మనకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. రెండోది ఏమంటే మనకు ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు చాలామంది చనిపోతున్నారు. నిన్న మేము మా సూపర్వైజర్ గారిని కూడా కోల్పోయినాము, ఆ బాధలో ఉన్నాము మేము. దయచేసి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. లక్షణాలు ఉన్నాయంటే వెంటనే పరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టు మందులు వాడుకోండి. గుంపులుగా ఎవరూ చేరకూడదండి, గుంపులుగా చేస్తే వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయినప్పుడు చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఏ వయసు తేడా లేకుండా అందరికీ వస్తున్నది. శానిటైజేషన్ వాడండి, కాళ్ళు చేతులు బాగా కడుక్కుంటున్నాండి బయట నుంచి వస్తున్నాయి, గుంపులుగా ఎక్కువగా ఉండకూడదు. అలాగే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది మనము ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇంతకుముందు పల్లెలకు వచ్చి వేసేవాళ్ళము, ఇప్పుడు ఓన్లీ మన బీ కోడ్ మండలంలోని వెలుగు ఆఫీసులో మాత్రమే వేస్తున్నాము. ఏ రోజు ఎంతమంది సెకండ్ డోస్ ఉన్నదో ఆ లిస్ట్ మేము కన్సల్ట్ ఆశా కానీ ఏఎన్ఎం కానీ ఇస్తాము. మీరు ఆశాను కన్సల్ట్ అయ్యి ఆ రోజు డేట్ ఉంటే ఆ రోజు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే కోరుకుంటున్నాము.